ఇప్పుడు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీది యాక్చువల్గా అంటే ఇప్పుడు లైఫ్ కంఫర్టబుల్గా ఉన్నట్టేనా ఇప్పుడు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అంటే పర్సనల్ అంటే ఎలా సార్? అంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే ఇప్పుడు మీ అంటే ఎక్స్పెన్సెస్ కానీ ఇదంతా కంఫర్టబుల్గా ఉందా? నేను అంటే నేను అదే నేను మా వైఫ్ ఎప్పుడు అంటది నాతో పాటు, నేను ఎప్పుడన్నా డౌన్ అయినప్పుడల్లా మా వైఫ్ ఒక మాట చెప్తుంది, మా మరదలేతను ఆనంది అని, నువ్వు ఏవి పని చేయకుండా నీకు ఎలాంటి సినిమాలు లేకుండా కూడా నువ్వు ఎప్పుడు గొప్పగానే బతుకుతున్నావు, నీ దగ్గరికి ఎప్పుడు 10 మంది వస్తే నువ్వు అన్నం పెట్టే స్థాయిలోనే ఉన్నావు. మధ్యలో 2015 ఆ టైంలో కొంచెం 1 ఇయర్ డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఇప్పుడు కూడా ఇలా ఎందుకు నిన్ను ఇండస్ట్రీ ఉంచుతుంది, ఇలా ఎందుకు నిన్ను భగవంతుడు ఉంచుతున్నాడు, నువ్వు ఏదో గొప్పవని కావాలి కాబట్టి నీకు నీకు టైంకి అన్ని వచ్చేస్తాయి. సో నువ్వు ఎప్పుడు కూడా దీనికోసం దానికోసం తిప్పలు పడి నువ్వు బాధలు పడిన పరిస్థితులు నేను ఎన్నడు చూడలే. సో కాబట్టి గొప్పోడు అయ్యే అవకాశం ఉన్నోడికి అన్ని దేవుడే చూసుకుంటాడు, నీకు అన్ని ఉంటాయని. అలాగా నాకు ఎందుకో నాకు ఎన్నడూ కూడా నేను ఎప్పుడు రాయల్గానే ఉండేటం. నేను ఖాళీగా ఉన్న టైంలో నా తోటి వాళ్ళందరూ సినిమాలు చేస్తుంటే కూడా వాళ్ళకంటే నేను బెటర్గా ఉండేవాడిని. సో ఇప్పుడు కూడా అంతే, నా చేతిలో ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అది నాకు వర్కౌట్ అయింది. మళ్ళీ నా చేతిలో ఒక 4-5 మంచి ఛానల్స్ అన్ని వచ్చాయి, వాళ్ళకి వీడియోస్ చేసి పెట్టాలి. నాకు ఒక టీం ఉందో 10 మంది టీం ఉన్నారు, వాళ్ళందరికీ జీవన విధానం అంతా ఇదంతా సెటప్ చేయడానికి నేను టైం తీసుకుని రోజు సెట్ చేసి సినిమాలకు వెళ్దామని నేను జస్ట్ ఒక ఆడియో ఎప్పుడున్నా మూడు ఉన్నప్పుడు ఒక ఆడియో చేస్తే వాళ్ళే అన్ని వీడియోలు చేసుకుంటాం. దానికి అందరికి ఉపాధి డైరెక్టర్లు, వాళ్ళకు డెమోలు. అంటే నేను ఒకటే ఇండిపెండెంట్ సాంగ్ స్టార్ట్ చేయడానికి మేజర్ ఒకటే సార్, అంతో కొంత ప్రతిభ ఉన్న నేనే ఒక 5-6 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఏదో గ్రామాలలో చిన్న చిన్న పల్లెటూళ్ళలో హైదరాబాద్ రావడానికి చార్జీ కూడా డబ్బులు లేని కళాకారులు, గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, నాకు చేస్తూ ఉంటారు నా వాట్సాప్లో, నా ఫేస్బుక్లలో, నా ఇన్స్టాగ్రామ్లలో వాళ్ళ అన్ని పంపుతూ ఉంటారు. సో నేనేదో వాళ్ళకి ఆధారమైనట్టు నేనే ఇంకా సగుల్లోనే ఉన్నా కానీ వాళ్ళకు ధైర్యంలా కనపడుతున్నా. సో ఈ ప్రతిభ ఉన్నవాడు ఎవడు ఖాళీ ఉండకూడదు, ఏదో రకంగా వాడి ప్రతిభని ప్రపంచానికి చూపించాలి. ఆ చూపించే వేదిక తయారు చేయాలనేది ఒకటి గట్టిగా ఉంది నాకు. చరణ్ అర్జున్ కల్చరల్ ఫౌండేషన్ అని కూడా ఒకటి పెడుతున్నా. పెట్టి ఏంటంటే నేను ఇప్పుడు ఇంతవరకు నేనే చేసుకుంటూ వచ్చాను, ఈ మట్టిలో ఉన్న కళ కనకవ లాంటి వాళ్ళని ఇట్లా ఇంకెంతో మందిని బయటికి తేవాలా, ఎన్నో మంచి విషయాలు చెప్పాలంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఫారిన్లలో గిరిన్లలో ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు నాకు. వాళ్ళు నాకు అడుగుతూ ఉంటారు మేము నీతో పాటు పాల్గొనాలని ఉంది, ఏదో ఏదైనా చేయి నువ్వు అంటున్నారు. దానికోసం ప్రయత్నం చేసి దాని ద్వారా ఒక వ్యవస్థను సెట్ చేసి కళాకారులందరికి మ్యాక్స్ నాకు ఎంత వీలైతే అంత సినిమాలతో పాటు ఇవి కూడా చేయాలన్న ప్లాన్ ఉంది. అంటే ఇందులోంచి బయటకు వచ్చిన వాళ్ళకి సినిమాల్లో కూడా అవకాశాలు ఇవ్వడం ఇలాంటివి. Please subscribe. Please subscribe. Please subscribe. RTV, like, share and comment. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. Mana RTV channel on YouTube, and for many more interesting updates, press the bell icon.